ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం ప్రభుత్వానికి చాలా ప్రతిష్టాత్మకమని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మీడియాతో చిట్చాట్ లో భాగంగా ఇందిరమ్మ పథకం అమలు చేయడంపై వివరాలు వెల్లడించారు. ఈ నెల 5-6 తేదీల నుంచి ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులను ఎంపిక ఉంటుందని పొంగులేటి చెప్పారు. 15 రోజుల్లో గ్రామ కమిటీల ద్వారా ఎంపిక పూర్తి చేసి జాబితాను ఖరారు చేస్తామని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికలో ప్రత్యేక యాప్దే కీలక పాత్ర అని చెప్పిన మంత్రి, పేదలకు తొలి ప్రాధాన్యత ఇస్తామని, ఎటువంటి రాజకీయ జోక్యం ఉండదన్నారు. 4 సంవత్సరాల్లో 20 లక్షల ఇళ్లు నిర్మిస్తామని, ప్రతి నియోజకవర్గంలో కనీసం 3500 ఇళ్లు నిర్మించేలా చూస్తామని చెప్పారు. ప్రభుత్వం తరపున లబ్ధిదారులకు 5 లక్షల సాయం చేస్తామని, వారికి నచ్చిన విధంగా ఇళ్లు నిర్మించుకోవచ్చని తెలిపారు. తొలి విడతగా సుమారు 28,000 కోట్లు ఖర్చు కావచ్చునన్న పొంగులేటి, రెండో దశలో స్థలాలు లేని వారికి స్థలంతో పాటు ఇళ్లు నిర్మించిస్తామని తెలిపారు. అలాగే రాష్ట్రంలో సీఎం మార్పు ఉండదని స్పష్టం చేశారు. మరో 4 ఏళ్లు రేవంత్ రెడ్డే ముఖ్యమంత్రిగా ఉంటారని అభిప్రాయపడ్డారు. ప్రతిపక్ష నేతలు ఏదో ఒకటి మాట్లాడాలని మాట్లాడుతున్నారని తెలిపారు.